ఎందుకంటే ఈ సినిమాకి రియల్ హీరో ఆయనే. సో ఆయన లాస్ట్ మాట్లాడతాడు. అండ్ ఫస్ట్ అందరికీ నమస్కారం అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఇందాక శ్యామలా అంది అంటే గుంటూరు కుర్రాలు ఏంటి అలా అని, మీరు అలాగే ఉండాలి, మీరు అలానే ఉంటారు. ఎందుకంటే గుంటూరు కారం అంటూ ఉంటారు కదా, సో అది మీ బ్లడ్లో ఉంది, మీరు అలానే ఉంటారు. అండ్ లాస్ట్ టైం గుంటూరుకి నేను వచ్చింది 2005 or 6 అండి, సైత్ వచ్చాను, సై టూర్కి వచ్చాను గుంటూరుకి. అప్పుడు మీ ప్రేమ అప్పుడు ఇలాగే ఉంది, ఇప్పుడు ఇలాగే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఆ హిట్ చేస్తే మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా ఇది ఆర్టిస్ట్ మామూలుగా హీరో వాళ్ళు ఆడిందో ఆర్ హీరోయిన్ వాళ్ళు ఆడిందో అంటూ ఉంటారు, బట్ ఈ సినిమాలో ఆర్టిస్ట్లు అయితే నాకు తెలిసి ప్రతి యాక్టర్కి, హరితేజ, అనుపమ నదియ గారు, సమంత గారు, అండ్ ఇక్కడ ఉన్న అందరికీ, పమ్మిసాయి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, మా అందరికీ సమానంగా పేరు వచ్చింది సినిమా. సో ఒక 10 మందికి ఒకే సినిమాలో పేరు రావడం అనేది, అది ఓన్లీ ఒక డైరెక్టర్ తన హిస్ అబిలిటీ. ఎందుకంటే ఒక 10 క్యారెక్టర్లకి పేరు వచ్చి మీ ఇంటికి సినిమా చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ 10 మంది మీ ఇంటికి తీసుకెళ్తే ఆ సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని ఆయన నాకు ముందు చెప్పారు. అండ్ ఇవాళ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిందంటే కారణం కూడా అంతే అండి, ఎందుకంటే ఎవ్రీ యాక్టర్ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ అందరికీ మంచి క్యారెక్టర్ రాశారు, అందరికి మంచి పేరు వచ్చింది. అండ్ టెక్నీషియన్స్లో మిక్కీ జే మేయర్, హీ గేవ్ వండర్ఫుల్ మ్యూజిక్. యాక్చువల్లీ సినిమా ముందు ఫస్ట్ మ్యూజిక్ మిక్కీ అంటే నాకు కొంచెం ఉండేది డౌట్, మిక్కీ అంటే సాంగ్స్ అని ఒక స్టైల్లోనే ఉంటాయి కదా, అంత బాగుంటుంది ఈ సినిమాకని, ఎందుకంటే ఇట్స్ ఎ విలేజ్ సబ్జెక్ట్ కాబట్టి. బట్ అలా అనుకున్న నేను ఈ సినిమాకి అతని మ్యూజిక్కి పెద్ద హైలైట్ అయింది. థ్యాంక్ యూ మిక్కీ, అండ్ సారీ, అండ్ థ్యాంక్ యూ ఫర్ ప్రూవింగ్ మీ రాంగ్ ఆల్సో. ఐఎమ్ గ్లాడ్ దట్ యూ ప్రూవ్డ్ మీ రాంగ్. థ్యాంక్ యూ మిక్కీ. అండ్ నెక్స్ట్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్ వచ్చేసి మా కెమెరామెన్ అండి, నట్టి గారు. సినిమాలో అందరం ఇంత అందంగా ఉన్నామంటే, సినిమా ఇంత కలర్ఫుల్గా ఉందంటే దానికి మెయిన్ కారణం నట్టి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, మా ఎడిటర్ గారు, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ లేకుండా ఈ సినిమా ఈ రేంజ్ రాదు. అండ్ నెక్స్ట్, ఇంకా కొంచెం టైం ఉంది, నెక్స్ట్ మా డైరెక్టర్ అండి త్రివిక్రమ్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, నేను మిమ్మల్ని ఇంకా ఎలా పొగడాలో అర్థం కావట్లేదు, ఈ పొగడంత నా వల్ల కాదు కాబట్టి మీకు హగ్ ఇస్తాను రండి. థ్యాంక్ యూ సార్, ఈ విజయం నాకు ఎంతో కీలకమైంది, మీరు నాకు మళ్ళీ మంచి హిట్ ఇచ్చారు, మా టీం అందరికి మంచి హిట్ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమా అంటే అనసూయ అండ్ ఆనంద్ కాదు, నా దృష్టిలో అంటే అంతా ఆయనే, సినిమాకి అంతా ఆయనే, అంతా ఆయనకి అంతా డబ్బిచ్చింది మా ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ అంతేనా, అంతే కదా. ఐ థింక్ ఇప్పుడు మా అన్నయ్య పవర్ స్టార్ అని చెప్పొచ్చు అనుకుంటాను, ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేప్పుడు ఆడియోలో నన్ను తన తమ్ముళ్ళ చెప్పాడు. సో ఇప్పటి నుంచి మా అన్నయ్య పవర్ స్టార్, తను నేను చాలా డల్గా ఉన్నప్పుడు ఇష్క్కి వచ్చాడు, ఇష్క్ ఆడియో ఫంక్షన్ వచ్చాడు, ఆ సినిమా హిట్ అయింది, నాకు మళ్ళీ సెకండ్ లైఫ్ స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ గుండెజారి ఆడియో ఫంక్షన్కి తను రాకపోయినా కూడా హీ సెంట్ మీ విషెస్ పంపించాడు, ఆ సినిమా హిట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకి మళ్ళీ తను ఆడియో ఫంక్షన్కి వచ్చి సినిమా ముందు పర్సనల్గా హీ విష్డ్ మీ, ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. సో ఐ రియలీ థ్యాంక్ హిమ్ అ లాట్ కాజ్ ఐ లవ్ హిమ్ అ లాట్. నాలాగే మా టీంలో మ్యాక్సిమం మంది, మా డైరెక్టర్ గారు తెలుసు ఇద్దరు ఎంత క్లోజో, నేను చెప్పనక్కర్లేదు. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి ఏంటో ఇష్టం, సమంత గారికి ఆయంటే ఫేవరెట్, నాకు ఏంటో ఇష్టం. సో మా టీం అందరి నుంచి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, ఐ లవ్ యూ అ లాట్, వి ఆల్ లవ్ యూ అ లాట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు అంతా ఆయనే మాట్లాడతారు. ఆంధ్ర రాజధాని గుంటూరు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్తున్నాను. ఈ సినిమా గురించి అందరూ మాట్లాడేశారు, నేను మాట్లాడ